మన రాష్ట్రంలో ఉండే యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం, మళ్ళీ మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నాది. రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీది. తమ్ముళ్ళు, ఇంకొక విషయం మీరు చూస్తే, మొన్ననే 2019లో నేను సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు పిలిచాను. అవి కూడా గ్రూప్ 1 సర్వీసెస్ అయ్యి, అంటే డిఎస్పీలు, అదే మరి సబ్ కలెక్టర్స్. దానివల్ల ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు. 2019 నేను పెడితే వీళ్ళు వస్తాని మార్చేశారు. మామూలుగా కంప్యూటర్ కరెక్షన్ చేయడానికి వీలు లేదు, మాన్యువల్గా కరెక్షన్ చేయాలి, అది చట్టం. దానికి వ్యతిరేకంగా కంప్యూటర్లో కరెక్షన్ చేసి వీళ్ళకి కావలసిన మనుషులకు పోస్టులు అమ్ముకున్నారు. దానిపై నిరుద్యోగులంతా కోర్టుకు వెళ్ళారు, హోరాహోరీగా పోరాడారు, నా దగ్గర కూడా వచ్చారు, నేను కూడా సహకరించా. కడాన వాళ్ళు ఇమ్మీడియట్గా న్యాయం జరగలేదు. 2 ఏళ్ళు పోరాడారు, 3 ఏళ్ళు పోరాడారు. కడకు హైకోర్టు కరుణించి చాలా క్లియర్గా కంప్యూటర్ కరెక్షన్ చేయడానికి లేదు, మాన్యువల్గా చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. మాన్యువల్గా చేయమంటే మాన్యువల్గా వర్క్ స్టార్ట్ చేశారు, చేశారు. వీళ్ళ మనుషులకు ఉద్యోగాలు రాలేదు. మళ్ళీ 2వసారి వాల్యుయేషన్కి వెళ్ళారు మాన్యువల్గా, మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ యువతంతా మళ్ళా హైకోర్టుకి వెళ్ళారు. మీరు చెప్పారు మాన్యువల్ కరెక్షన్ చేశారు, మళ్ళా దాని మీద ఎనిక్కిపోయి మళ్ళా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా అమ్మేసుకున్నారని మళ్ళా పోతే హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించి తప్పు చేశారని వాతలు పెట్టే పరిస్థితి వచ్చారు. నేను ఒకే విషయం అడుగుతున్నా, ఎన్ని లక్షల మంది యువత సబ్ కలెక్టర్లు కావాలని, డిఎస్పీలు కావాలని జీవితంలో 10 ఏళ్ళు 5 ఏళ్ళు చదివి పట్టు వదలని విక్రమార్కులుగా మీరు ముందుకు పోతే ఆ పోస్టులు అమ్ముకుంటే మీ జీవితాలు ఏమవుతాయని అడుగుతున్నా, మీ మెరిట్ ఏమవుతుందని అడుగుతున్నా. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే యువతంతా ఆలోచించుకోవాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఇంకో పక్క మీ ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి వీళ్ళు వచ్చారంటే